యువత పబ్ కల్చర్ వైపు మళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ ఉందని అంటున్నారు నెల్లూరు యువత. ప్రభుత్వాలు సైతం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అసలు విదేశాల నుంచి డ్రగ్స్ ఎలా దిగుమతి అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇంకా వారేమంటున్నారో మా ప్రతినిధి మురళి అందిస్తారు. ప్రస్తుత సమాజంలో పబ్ కల్చర్ దాని ప్రభావానికి యూత్ బాగా ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత వారం 10 రోజులుగా కూడా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో దాదాపుగా ఇటు సినిమా యాక్టర్ల దగ్గర నుంచి మరోవైపు యూత్ వరకు కూడా చాలా వరకు మునిగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మాఫియా చుట్టూరు కూడా యువత ఎందుకు వెళ్ళిపోతుంది, ప్రధానంగా పబ్ కల్చర్ అలాగే పాష్ కల్చర్ చుట్టూ ఎందుకు వెళ్తుంది, ఈ అంశంపైన మనతో నెల్లూరులో మాట్లాడడానికి యువతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు దాదాపుగా ఈ పబ్ కల్చర్కి యువత అలవాటు పడిపోతున్న పరిస్థితి ఏర్పడింది, అయితే ఏంటి ఎందుకని యువత వీటిపైపు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది? ప్రపంచానికి నాగరికత నేర్పించినటువంటి మన భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా పాశ్చాత్య సంస్కృతికి మన వాళ్ళందరూ దానికి అడాప్ట్ అవుతున్నారన్నమాట. అంటే ఈ ప్రపంచీకరణ వల్ల విదేశీ సంస్కృతుల్ని మనం అలవాటు చేసుకొని మనకి ఇంతకుముందు లేనటువంటి, గత కొన్ని సంవత్సరాల ముందర లేనటువంటి ఈ పబ్ కల్చర్ అనేది, ఈ నైట్ అవుట్లు అనేది ఇప్పుడు ఈ సిటీస్లో ఒక ఫ్యాషన్, వాళ్ళకి ఒక కల్చర్ అయిపోయిందన్నమాట. కల్చర్లో వాళ్ళకు ఒక భాగంగా ఈ ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు కావచ్చు, కాలేజీ యువత కావచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి ఈ విదేశీ సంస్కృతులకి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని పతనావస్థకి తీసుకొని వస్తున్నారు. దానికి ఒక విధంగా తల్లిదండ్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక విధంగా వాళ్ళు కూడా దీనికి ఒక భాగస్థులే. ఈ పబ్ కల్చరు ముఖ్యంగా నైట్ అవుట్లు, అంటే నైటు అర్ధరాత్రులు, శనివారం ఆదివారం అనేది, వీకెండ్స్ అనేది కొన్ని వేలు వేలు లక్షల లక్షలు వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని ఆ యువత కాడి నుంచి ఈ మద్యాలు కావచ్చు, అలాగే ఇప్పుడు కొత్తగా డ్రగ్స్, ఈ డ్రగ్స్ కావచ్చు, ఈ డ్రగ్స్కి సంబంధించి ఎన్నో విదేశీయులకు సంబంధించి డ్రగ్స్ ఇప్పుడు యువత వాటిని బాగా అడిక్ట్ చేసుకొని చెడుదారి పడుతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. దానికి మనందరం తెలిసి తెలియక అందరూ ఇప్పుడు అది ఫ్యాషన్ లాగా అలవాటైపోయింది. ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ జరిగినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా, గత కొన్ని సంవత్సరాల ముందర లేని ఇది, ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఎక్కడో విదేశాల్లో ఉండే డ్రగ్స్ ఈరోజు మన దేశం వరకు, మన నగరాల వరకు వచ్చేసింది. దీనికి ఒక విధంగా పరోక్షంగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పండి, అంటే పబ్ కల్చర్ ఇవాళ దాదాపుగా అన్నీ, అంటే గతంలో పెద్ద పెద్ద సిటీస్కే ఉంది, అయితే ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ అలాగే ఇటు ఏపీకి కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి, అయితే ఏంటి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోవాలి? ఈరోజు యువతకి, ఈ రోజుల్లో యువతకి కొన్ని సంవత్సరాల నుంచి ఇది పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతుంది. పిల్లల వరకు, స్కూల్ పిల్లకాయల వరకు ఇది రావడం అనేది చాలా దురదృష్టమైన సంఘటన. ఇది ప్రతి ఒక్కరూ, పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేది మన సంస్కృతిని, మన యొక్క ఔన్నత్యాన్ని, ఆచారాలని సక్రంగా మనం నిర్వహిస్తే అదే చాలు. బయట పిల్లలు ఎవరు చెడుదారిన పడరు. పిల్లలు చెడుదారిన పడేది పెద్దల వల్ల, ఒకటి. రెండోది, మంచి విద్య. విద్యాలయాల్లోనే ఈ డ్రగ్స్ అమ్ముతున్నారంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా వాతావరణం ఉందనేసి వాళ్ళు అధ్యాపకులు కానీ ఆ మేనేజ్మెంట్ కానీ చూసుకోవాలి. చూసుకోకుండా విచ్చలవిడితనంగా వదిలేస్తే పిల్లలు చెడిపోకుండా ఉండరు. నెక్స్ట్ పెద్ద పిల్లలు ఈ కాలేజ్ అలవాట్లు అయిపోయిన తర్వాత డేటింగ్లు, నైట్ క్లబ్బులకు వెళ్ళడం, నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు వాళ్ళ డ్రెస్ పోగొట్టుకునే దానికోసం పాష్ కల్చర్లు అనేది కొత్త కల్చర్లు తీసుకొస్తున్నారు. విచ్చలవిడి వ్యభిచారం చేయడం, ఇంకోటి ఆడపిల్ల ధనమాన ప్రాణాలని దోచుకోవడం. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ ఏ విధంగా తయారయ్యారంటే లాస్ట్కి కుక్కలు చింపిన విస్తరులైపోతున్నారు ఆడపిల్లలు. ప్రభుత్వాలు ఈ యొక్క దుశ్చర్యలకి అతి కఠినమైన శిక్షలు విధించాలా. ఏంటంటే యువతని నాశనం చేసే ఇటువంటి చెడు అలవాట్లని నేర్పించే ఒక విష సంస్కృతిని అరికట్టాలంటే కఠినమైన శిక్షలు విధించాలా. ఇప్పుడు ఎట్టయితే మన ఇండోనేషియాలో, మలేషియాలో ఈ డ్రగ్స్ అనే పేరు చెప్తేనే ఉరిశిక్ష లేకపోతే షూట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా
చేసేస్తే ఈ బాధలే ఉండవు. ఇది డిమాండ్ చేస్తున్నాం, కంపల్సరీ ఇటువంటి విష సంస్కృతిని ఎవ్వరూ సహించపాకండి, మన యువతని మన యొక్క జాతి గౌరవాన్ని కాపాడండి. అది మొత్తానికి ఇటు యూత్ చెప్తున్న దాన్ని బట్టి ప్రభుత్వాలు సైతం ప్రత్యేక చర్యలు తీసుకొని ఏదైతే పబ్ కల్చర్ అలాగే పాస్ట్ కల్చర్ని కూడా పూర్తిగా అరికట్టినప్పుడే యూత్ కూడా పెడదోవ పట్టకుండా ఉంటే అవకాశాలు ఉంటాయని చెప్పి నెల్లూరులోని యూత్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. పబ్ కల్చర్పై నెల్లూరు యువత చెప్తున్నటువంటి అభిప్రాయాలు